డబ్బు ఉంటే చాలు ఈ రోజులో అంతా ఒక్క చిట్కలో మీ ముంగిట్లోనే దొరుకుతుంది కానిది లేనిది సాధ్యపడిది అంటూ ఏది లేదు కానీ అలాంటివి కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ప్రమాదకరంగా కూడా మారుతుంటాయి ఇటీవల వైరల్ అయిన ట్విట్టర్ పోస్ట్ ఈ ప్రమాదం గురించి హెచ్చరించింది పిజ్జాలో ఏకంగా ముక్కలు రావడంతో సదర్ కస్టమర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు అయితే ఏదో పొరపాటున భావించి లైట్ తీసుకున్నాడు తినడం కంటిన్యూ చేశాడు ఇంతలో మరో రెండు ముక్కలు పంటకి తగలడంతో అతడు చిర్రెత్తిపోయాడు వెంటనే దాన్ని ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేశాడు ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు ఈ విషయాన్ని పరిశీలించేందుకు డొమినోస్ ఇండియా ముంబై పోలీసులు సంబంధిత ఇతరులను ట్యాగ్ చేశారు ఈ పోస్టుపై ముంబై పోలీసులు స్పందించారు జరిగిన విషయంపై ముంబై పోలీసులు స్పందిస్తూ ఈ విషయాన్ని కస్టమర్ కేర్కు తెలియజేయాలని చెప్పారు వారు మీకు సమాధానం ఇవ్వకుంటే లేదా తగిన విధంగా స్పందించకుంటే మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్పారు అందుకు తగ్గట్టుగానే అరుణ్ కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ సంప్రదించాడు కాగా డొమినో ప్రతినిధి అరుణ్ పూణే సంప్రదించి సమగ్ర విచారణ చేపట్టామన్నారు డోమినోస్ తరపున కస్టమర్ కు క్షమాపణ తెలిపారు కానీ మా ఫుడ్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు